అండ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రొక్యూర్ చేస్తుందో, రైస్ ప్రొక్యూర్మెంట్ చేస్తుందో, ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత గోడౌన్లో పెట్టుకుంటాం, షెడ్లు కట్టేసి దానికి సంవత్సరాల పాటు దానికి ఏం కాకుండా కాపాడుతాం. బట్ వెన్ యూఆర్ ప్రొక్యూరింగ్, వై కాంట్ వి గివ్ కొంచెం అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేము రైతుకి? ఒక గోడౌన్ కట్టే షెడ్ కట్టేస్తే అట్లీస్ట్ నువ్వు కొనుక్కున్నంత వరకు సేఫ్. చాలా మంచి మాట చెప్పారు, చాలా చక్కటి అందమైన మాట చెప్పారు. వడ్లు తీసేయండి, వడ్లు ఇంకా పెద్ద అంత సమస్య కాదు. వడ్లు వచ్చి కొమాటం ఎందుకంటే వడ్లు కొనేవాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి, మార్కెట్ డిమాండ్ ఉంది, అది వేరు. పెద్ద ఫ్లక్చువేషన్ కూడా వడ్లలో ఉండవు. కానీ పత్తి చూసుకోండి, ఓ సంవత్సరం 8,000 10,000 పడుతుంది, ఇంకోసారి 3,000 పడిపోతుంది. పసుపు తీసుకోండి, ఓ సంవత్సరం 16,000 వెళ్తుంది, ఇంకోసారి 3,000 పడిపోతుంది. మిర్చి తీసుకోండి, విపరీతంగా ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఈ మూడు కూడా కుళ్ళిపోని పంటలు, కుళ్ళే పంటలు కాదు. మీరు కొద్దిగా మినిమల్ ప్రాసెసింగ్ చేసి మంచి స్టోరేజ్ గోడౌన్ ప్రాపర్గా ప్రికాషన్స్ స్టోర్ చేస్తే ఎంతకాలం నిలుచుకోవచ్చు. ఒక్క పని చేస్తే రేటు బాగా తక్కువ ఉన్నాడు ఏమన్నా స్టోరేజ్ కెపాసిటీ ఉంది, మీరు పెట్టుకోండి ఇక్కడ, ఇదిగో రేటు అచ్చాలదు. దాంతోపాటు ఫ్రిడ్జ్లోనే ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు నేను రైతుని ఉత్పత్తి చేశాను, పెట్టుబడి పెట్టాను, అమ్ముకోలేకపోయాను, రేటు ఇదే కాబట్టి మళ్ళీ డబ్బులు లేకపోతే ఇల్లు గడవదు, పొలంలో మళ్ళీ పంట వేయలేము. కాబట్టి స్టాక్ ఉంది కాబట్టి స్టాక్ని ఫ్రిడ్జ్ చేసుకుని సెక్యూరిటీగా తీసుకుని బ్యాంకు నాకు లోన్ ఇచ్చే ఏర్పాటు కావాలి సరసమైన. ఎందుకంటే మీకు ఫెయిల్ అయ్యే లోన్ కాదు కదా, స్టాక్ ఉంది, స్టాక్ మీ చేతుల్లో ఉంది. అది చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రేటు తిరుగుతుంది. మీరు గమనించలేదు, రైతు తెగ నమ్ముకున్నాక డబ్బుల కోసం చెప్పని కొంతకాలం పోయి రేటు పెరుగుతుంది, వ్యాపారం లాభపడుతున్నాడు. అలా కాకుండా రైతుకి మళ్ళీ రేటు పెరిగేదాకా కానీ నిల్వ ఉండే అవకాశం ఇస్తే, స్టోరేజ్ సౌకర్యము, ప్లెడ్జ్ లోన్ సౌకర్యం, రుణ సౌకర్యం ఉంటే ఈ పంటలో సమస్య పోయినట్టు లెక్క. అచ్చేట్లా మనం అంటే బిచ్చగాడిగా మార్చుతామే తప్ప ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటన్నది? రేట్లు ఉన్న చోట అమ్ముకోనివ్వు, విదేశాల్లో రేట్ ఉంటే అమ్ముకోనివ్వు, ప్రాసెసింగ్ని ప్రోత్సహించు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రోత్సహించు, ఇద్దరు సమ్మతితో రేటు నిలబడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి, రేటు స్టేబుల్గా నిలబడే పద్ధతులు. వినియోగదారుడికి కానీ ఉత్పత్తిదారుడికి కానీ, ఉత్పత్తిదారుడికి రేసిన మరి లాభం రావాలి, వినియోగదారుడు నష్టపోకూడదు. మరీ విపరీతంగా వాడదు. 50 రూపాయలు ఇచ్చిన మరి ఇంట్లో అందరూ కూడా చేస్తారు, ఏంటండి 50 రూపాయలు 50 రూపాయలు ఏంటండి అని ఆ రోజు అంతా ఉద్యమాలు చేస్తారు. ఆ రోజు అందరి మీద రేట్లు చేస్తారు, వాళ్ళందరూ మూయించేస్తారు. తర్వాత 3 రూపాయలు అవుతుంది ప్రతిసారి మీరు చూడండి, 4 నెలల తర్వాత ఒక్కడు రైతు సంగతి పట్టించుకున్నారు. ఇవాళ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా 1 రూపాయలు 3 రూపాయలు అని దోరుతున్న వాళ్ళు లేరు, 30 రూపాయలు అయినప్పుడు దోరుతున్న ఉన్నారు రోడ్ల మీద ఉద్యమాలు చేసిన వాళ్ళు. నేను అసెంబ్లీలో ఉండగా అప్పటిదాకా పార్టీలన్నీ కూడా ధరల పెరుగుదల నిరసన, ఏ ధరలు పెరుగుతారా, వాడు ఏమి మొబైల్ ఫోన్ ఏమి సోఫా ధర పెరిగిందని చెప్పట్లే వాడు వచ్చి, కూరగాయలు పళ్ళు కూరగాయలు ముఖ్యంగా దండలు వేసుకుని డ్రామా చేసేవాళ్ళు. నేను ఖబర్దారిని హెచ్చరించాను అన్ని పార్టీలకు కూడా, తెలుగునాట అన్నాడు. రైతులు మాకు పక్షపాతం ఉంటారు, రైతు కోసం రూపాయి పెరిగితే చచ్చిపోతున్నారు మీరంతా కూడా, ధరల పెరుగుదల నిరసన ప్రకటిస్తున్నారు. మునిగిపోయినప్పుడు ఒక్కడు మాట్లాడలేదు, తమాషాగా ఉందా మీరంటే అప్పటి నుంచి మీరు గమనించలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభల్లో ధరల పెరుగుదల కారణంగా ఈ డ్రామా లాగిపోయింది. ఎందుకంటే మనం మళ్ళీ మనసులో రైతులకే చేయాలనుంది, కానీ మనం ఆలోచనలకి మనం చేసే పనులకి పొంతం లేకుండా ఒక డ్రామా అయిపోయింది. ఏదో రొటీన్గా స్లోగన్ ఏరింగు, ఒక నిరర్థకమైనటువంటి వాదనలు వచ్చింది ఈ దేశంలో. మళ్ళీ అందరూ రైతు పక్షపాతలే పేరుకి, రైతుకు ఒక రూపాయి వస్తే చచ్చిపోతారు. మళ్ళీ ఇది పోవాలి, నిజాయితీగా మాట్లాడడం మొదలెట్టారు. 145 మంది ఆ రంగంలో బతుకుతున్నప్పుడు వాళ్ళకి రేటు రావాలన్నా వద్దా, వాళ్ళకి ఆదాయం రావాలన్నా వద్దా, దానికి మన వాళ్ళు వచ్చే పరికట్టి పరిష్కారం ఏంటి, గవర్నమెంట్ అన్నీ కొనాలి, సాధ్యమా? ఏం మాట్లాడుతున్నాం మనం? అరే మార్కెట్లో మీరు ఉత్పత్తి చేశారు, తినేవాడు లేడు, డిమాండ్ లేదు, గ్లట్ ఉంది, ఎవరు కొంటారు, కొనేం చేస్తారు? మన పన్నుల డబ్బుతో వాడు కొని కూడా పెట్టాలి అక్కడ. సో యూ సార్ట్ ఆఫ్ అగ్రీ దట్ గవర్నమెంట్ కెన్ డిసైడ్ ఏ పంట వేయొచ్చు? అది కూడా తప్పు, అది నాశనం అవుతుంది దేశం. మార్కెట్ షుడ్ డిసైడ్, గవర్నమెంట్ షుడ్ క్రియేట్ కండిషన్స్. వ్యవసాయ రంగం అంతా దీనాధీనంగా ఉన్న రంగం ఇంకోటి లేదు కాబట్టి ప్రభుత్వం డబ్బులు అత్యధిక ఇక్కడికి వెళ్ళాలి, కానీ ఏ రూపంలో వెళ్ళాలి? రైతుల ఆదాయాలు పెంచే రీతిన, ఇవాళ ఏదో డ్రామా చేసి ఖర్చు పెట్టేసి ఫలితం లేకుండా ఉండే రీతిన, ఒక్కరోజున మార్పురాదు కానీ కాలక్రమేణా అది జరగదు. కానీ ప్రతిసారి ఎక్స్పెండిచర్ అమౌంట్ అయితే ఏంటైతే చేయాలి? మన దేశంలో ఇప్పుడు ఈ పూట, ఈ గంట, ఈ ఎలక్షన్లో ఈ సీటు, ఈ పత్రిక, ఈ పేపర్, ఈ మేనేజ్ చేయడం తప్ప రేపు ఎల్లుండి అది సమస్య.